ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ముందుగా ఈ ఆడియోను విందాం. 1911 జనవరి నాటికే తెలుగు బ్యాప్టిస్ట్ పేరుతో ఓ పత్రిక నడిచిందనే చారిత్రక వాస్తవం చాలా మందికి తెలియదు. తెలుగు బ్యాప్టిస్ట్ పత్రిక పనిగట్టుకొని హిందూ వ్యతిరేకతను బాహాటంగానే ప్రచారం చేసేది. హిందూ మతంలో స్త్రీ వ్యతిరేకత ఉందని, ఈ కారణంగానే స్త్రీ విద్యను హిందువులు వ్యతిరేకిస్తారంటూ ప్రచారం చేసింది. ఈ ఆడియో ప్రకారం భారత్ టుడే సాయికృష్ణ గారు చెప్పేది ఏమిటంటే, హిందూ మతంలో స్త్రీ వ్యతిరేకత ఉంది అని, స్త్రీ విద్యకు హిందూ మతం వ్యతిరేకంగా ఉంది అని క్రైస్తవ మిషనరీలు ప్రచారం చేసినారని చెప్తున్నారు మన సాయికృష్ణ గారు. మరి ఇది నిజమా కాదా చూద్దాం. నా గత వీడియోలో 18వ శతాబ్దంలో స్త్రీలకు విద్యను చెప్పించే వాళ్ళు కాదు అని, 3-4 ఏళ్ల వయసులోనే వివాహాలు అయ్యాయని వివరించాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, ఆ వీడియోను కూడా చూడండి. ఈ వీడియోలో 19వ శతాబ్దంలో స్త్రీ పరిస్థితి ఎలా ఉంది, సాయికృష్ణ గారు చెప్పేది నిజమా కాదా, ఈ వీడియోలో చూద్దాం. ఈ పుస్తకం పేరు తెలుగు చరిత్ర సంస్కృతి. ఈ పుస్తకం తెలుగు అకాడమీ హైదరాబాద్ వారిచే ప్రచురింపబడింది. ఈ పుస్తకంలో 219వ పేజీ ప్రకారం 19వ శతాబ్ది కాలంలో భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ ద్వారా రెక్కలు విప్పుకున్న మానవ ఉద్యమం మహిళాభ్యుదయానికి నాంది పలికింది. ఈ ప్రభావంతోనే ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు స్త్రీ సముద్ధరణకు కంకణం కట్టుకున్నాడు. ఇటువంటి మహనీయుల కృషి వల్ల, పాశ్చాత్య విద్యాగంధం వల్ల, సంస్కృతి సంపర్కం వల్ల స్త్రీకి పురుషునితో పాటు సంఘంలో సమాన ప్రతిపత్తి ఉండాలన్న భావం ప్రబలింది. అంతవరకు 4 గోడల మధ్య బంధితురాలైన స్త్రీకి విద్య, వివాహం, ఉద్యోగం మొదలైన విషయాల్లో కొంత మేరకు వ్యక్తిత్వ స్వాతంత్ర్యాలు లభించాయి. దీనివల్ల రజస్వలానాంతర వివాహాలని, స్త్రీ పునర్వివాహాలని విడ్డూరంగా భావించే స్థితి తొలగిపోయింది. సాయిగారు వింటున్నారా, స్త్రీ 4 గోడల మధ్య ఉండి విద్యను పొందలేకపోయింది. మిషనరీల పరిచర్య వల్ల రాజా రామ్మోహన్ రాయ్ స్త్రీ విద్యకు ఎంతగానో తోడ్పడ్డాడు. మరి ఈ సంఘ సంస్కర్త క్రైస్తవ మిషనరీ కాదు, మన భారతీయుడే. 20వ శతాబ్ది ప్రారంభంలో తెలుగులో వెలువడిన సాహిత్యం ఈ సాంఘిక పరివర్తనాన్ని ఎత్తుచూపుతుంది. ఆంగ్ల కాల్పనిక కవిత్వ ప్రభావంతో తెలుగులో రూపురేఖల్ని దిద్దుకున్న భావ కవిత్వ ఉద్యమం, తొలిదశలో వెలువడిన రచనలు స్త్రీ పురుష సంబంధాలను గురించి విపులంగా వివరించాయి. రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన తృణకంకణము, కష్టకమల మొదలైన ఖండ కావ్యాల్లో స్త్రీకి సమున్నత పీఠం లభించింది. స్త్రీ అంగవర్ణన ప్రధానమైన ప్రాచీన కావ్యాలపై తిరుగుబాటు చేసిన భావ కవులు స్త్రీ అంతరంగ వర్ణనకు ప్రాముఖ్యతనిచ్చారు. సాహిత్యాన్ని ఒక ఉపకరణముగా చేసుకొని వీరేశలింగం పంతులు ప్రారంభించిన స్త్రీ జనోద్ధరణ తర్వాతి కాలంలో గూడిపాటి, వెంకటచలం వంటి వారిపై మరో రకమైన ప్రభావం నెరిపింది. అది దైహిక సంబంధాల విషయంలో స్త్రీ స్వేచ్ఛను గురించి అతివాద దృక్పథంతో విత్కరించే ఒక పరిణామానికి లోనైంది. మైదానం, అమీనా వంటి నవలల్లో స్త్రీ పురుష సంబంధాలను గురించి చలం చేసిన వీ చికిత్స తెలుగుదేశంలో తీవ్ర సంచలనాన్ని కలిగించింది. సాయిగారు విన్నారుగా, తృణకంకణం, కష్టకమల, మైదానం, అమీనా వంటి రచనలు క్రైస్తవ మిషనరీలు రాయలేదండి, మన భారతీయులే స్త్రీ పరిస్థితిని వివరించారు. మిషనరీల వలనే సాహిత్యం అభివృద్ధి చెంది స్త్రీ ఉద్ధరణ జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.